ప్రిమనర్లరా పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు నామలో శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆలోచన చేయడానికి నాకు ఇవ్వబడిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను ప్రిమనోర్లరా దేవుని వాక్యంలో రెండు భాగాలు చదువుకున్నాం గ్రంథము నలభైవ అధ్యాయము గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము స్పష్టమైన కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను లూకాసు వార్త లూకాసు వార్త మూడవ అధ్యాయము ఆరు వచ్చిన మూడు నుంచి ఆరు వచ్చినాల కలిపి ఉన్నాయి కానీ అక్కడ ఒక మాట ప్రతి పల్లము పూడ్చబడవలను పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరుకు మార్గములు నొన్నని వగును సకల శరీరులు దేవుని రక్షణను చూతురు సకల శరీరులు దేవుని రక్షణను చూతురు ప్రిమే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భాల్లో యేసుక్రీస్తు క్రీస్తు యొక్క జన్మ సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భాల్లో బాప్తిస్మ మిచ్చు యోహాను గారిని గురించి జకర్యా గారి గురించి ఎలిజబెత్ గారి గురించి వీళ్ళ గురించి కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రిమైన వర్ల స్పష్టమైన ప్రాముఖ్యమైన ఆ మాటలను మనము ఆలోచన చేసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభువారికి ముందుగా ఏసుక్రీస్తు ప్రభువారికి ముందుగా మార్గము సిద్ధపరచడానికి పంపబడినవాడు అని యోహాను గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం వాళ్ళరా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చాలా సూటిగా ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సందేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే మార్గము సిద్ధపరచటానికి ఇంకా చెప్పాలి మార్గం మాత్రమే కాదు ప్రజలను సిద్ధపరచటానికి గారు పంపబడ్డారు దేవుని చేత ఖచ్చితంగా మాట గుర్తుంచుకోవాలి మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు అని అంటే ఆ రోడ్లు ఊడ్చేస్తాడు లేకపోతే ఇంకేదో చేసేస్తాడు ఆయన రోడ్ రోలర్ కాదు ఆయనే రోడ్ రోలర్ కాదు ప్రొక్లైన్ రోజు చేసి అంతకన్నా కాదు అంటే దారి సిద్ధం చేయడానికి వచ్చాడు లేకపోతే చుట్టూ పెచ్చ మొక్కలు నరికేస్తాడు ఎత్తుపల్లాలు సరి చేసేస్తాడు యేసూప్రవారు నడవడానికి అనుకూలంగా అన్నీ సెట్ చేసేస్తాడు అనడానికి ఏం కాదు అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన మార్గము సిద్ధపరచడానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి ఆయన ప్రజలను ఈశ్వరలు జనాంగాన్ని ఇంత సమస్త మానవాళిని ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క రాక కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక కొరకు సిద్ధపరచటానికి ఆయన వచ్చాడు అనేటువంటి మాట ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత అది ఎంతైనా ఉంది సరే ఎలా సిద్ధపరుస్తున్నాడు అనేది చూద్దాము ఎలా సిద్ధపరుస్తున్నాడనేది చూద్దాము చూసిన తర్వాత ఆ సిద్ధపాట్లోని ప్రత్యేకత ఏంటో కొన్ని మాటలు చాలా క్లుప్తంగా త్వర త్వరగా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం ప్రిమవర్లరా చూడండి ఒకసారి మార్కు సువార్త మొదటి అధ్యాయము మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు ఒకసారి చదువుదాం దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఆ నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అతడు మార్గము సిద్ధపరుస్తాడు ఆయన త్రోవలు సరాలము చేయుడని ప్రవర్త అయిన యషియా చేత వ్రాయబడినట్లు ప్రకటించు వచ్చను మొట్టమొదటి మాట ఎలా సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈయన అని అడిగితే ఎలా సిద్ధం చేస్తూ ఉన్నాడు ప్రజలను అని అడిగితే లేదా ప్రభు యొక్క మార్గాన్ని ఎలా ఎలా సరాలం చేస్తూ ఉన్నాడు అని అడిగితే మొట్టమొదటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకటి ప్రకటన ద్వారా ప్రకటన ద్వారా ఖచ్చితంగా అక్కడ చూసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మారు మనసు పొందండి బాప్తిజమం పొందండి మీ బ్రతుకులు మార్చుకోండి పశ్చాత్తాపడండి ఇవి ఇది ప్రకటిస్తూ ఇది ప్రకటిస్తూ జనులను ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు జనులను ప్రభు రాక కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ప్రిమేన వాళ్ళరా ఏం లేదు ముఖస్థుతి సందేశాలు ఏం లేవి ఇక్కడ ముఖస్థుతి సందేశాలు ఏం లేవి ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది సూటిగా చెప్తా ఉన్నాడు ఉన్నది ఏదైతే ఉందో అలా వేలు పెట్టి చూపించి మరీ చెప్తా ఉన్నాడు ఏం లేదు ఒకసారి మత వార్త పద్నాలుగో అధ్యాయానికి వెళ్దాం అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఒక రాజుగారు ఒక రాజుగారు తప్పు చేస్తే ఆ తప్పుని ఈయన వేలు పెట్టి మరీ చూపించాడు అందుకే చంపేశారు ఈయన్ని పద్నాలుగో అధ్యాయము మత సువార్తలో నాలుగు వచ్చినాం ఒకసారి చదువుదాం పద్నాలుగో అధ్యాయము నాలుగు వచ్చినం నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య యగు హేరోదియను ఉంచుకొనుట అయ్యా అయ్యా న్యాయము కాదు కరెక్ట్ కాదు నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు నీ సహోదరిని భార్యను ఉంచుకున్నావు తప్పు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎలా సిద్ధపరుస్తున్నాడు అని అంటే తన యొక్క ప్రకటన ద్వారా ప్రకటన ద్వారా బోధిస్తూ ఉన్నాడు ఆ బోధలో కూడా చాలా సూటిగా బోధిస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కంటికి తప్పు కనబడితే తన దృష్టికి ఏదైనా పాపము కనబడితే దాన్ని చాలా ఖచ్చితంగా ఖండించి మరీ బోధిస్తూ ఉన్నాడు ఖండించి మరీ బోధిస్తూ ఉన్నాడు పద్నాలుగు అద్దె ఇప్పుడు చదివిన భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి అందుకే చంపించేసాడు ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు ప్రిమ్యనార్లరా ఏం లేదు ఇంకొక సందర్భంలో మనం చూస్తాం ఆయన ఈ ప్రకటన చేస్తున్న సమయంలో కూడా సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినాడు చెప్పినాడెవడు అని చెప్పి ఖండించి మరీ చెప్తా ఉన్నాడు ఖండించి మరీ చెప్తా ఉన్నాడు ప్రిమిన సూటిగా మాట జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిది ఎలా అని అడిగితే ఒకటి తన యొక్క బోధ ద్వారా తన యొక్క ప్రకటన ద్వారా నాలుగవచ్చార్కు వార్త మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినం ఐదవ వచ్చినం ఒకసారి చదువుదాం పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు ప్రిమనార్లరా రెండవది ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడని అంటే మారు మనస్సు ప్రకటించటం ద్వారా లేదా పాప క్షమాపణ పొందండి అని చెప్పటం ద్వారా ఈరోజు క్రిస్మస్ అని పండగ చేసుకుంటున్నాం పండగ చేసుకుంటున్నాం గ్రాండ్ క్రిస్మస్ అనో మెగా క్రిస్మస్ అనో మెగా గ్రాండ్ క్రిస్మస్ అనో సెమీ క్రిస్మస్ అనో ఇంకేదో క్రిస్మస్ అనో రకరకాల పేర్లు పెట్టుకుని పండగ చేసుకుంటున్నాం కానీ క్రీస్తు కొరకు మనము సిద్ధపరచబడుతున్నామా లేదా ఆలోచించుకోవాలి ప్రభువారి రాకడకు ముందుగా యోహాను గారు పంపబడి ఆయన వచ్చింది దేనికోసం అని అంటే రోడ్డు సిద్ధం చేసేయడానికి రెడ్ కార్పెట్ పరిచేసి రానాయన దీని మీద నడని చెప్పడానికి కాదు మనుషుల మనస్సులు మార్చబడాలి అని చెప్పి ముందుగా ఆయన పంపబడ్డాడు పంపబడుతున్నప్పుడు ఎలాగా ఆయన ఎలా సిద్ధపరుస్తున్నాడంటే తన బోధ ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు రెండవది ఆ బోధలో కూడా పాపక్షమాపణ గురించి బోధిస్తూ మారు మనసును గురించి బోధిస్తూ పశ్చాత్తాపాన్ని గురించి బోధిస్తూ మీరు మారకపోతే ప్రభుత్వ ఫలితం లేదు మీరు పశ్చాత్తాపడకపోతే ఆయన వచ్చినా ఏం ప్రయోజనం లేదు మీరు కనుక మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందకపోతే ఎన్ని క్రిస్మస్లు జరిగినా లాభం లేదు లాభం లేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు ఆరో వచనం నుంచి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు అడవి తేనెను మిడతలు తినేవాడు నాకంటే శక్తిమంతుడొక్కడు నా వెనకాల వస్తున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను నేను నీటిలో బాప్తి స్మిస్తున్నాను కానీ నా వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మలో బాప్తి స్మమిస్తాడు ప్రిమే మూడవది మూడవది ఎలా సిద్ధపరుస్తున్నాడు జనాంగాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు ప్రగానికాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు ప్రజలను అనంటే ఒకటి బోధ ద్వారా అన్నాం రెండోది రెండోది మారు మనస్సు పొందమని ప్రకటిస్తూ పశ్చాత్తాపాన్ని గురించి ప్రకటిస్తూ వాళ్ళ పాపాలు వాళ్ళకి చూపిస్తూ చూపిస్తూ మూడోది మంచి మాదిరి చూపిస్తూ ఉన్నాడు అతని తిండి అతని వస్త్రధారణ అతని తిండి అతని వస్త్రధారణ అతని మాట అతని తాలూకు ప్రవర్తన ప్రవర్తన ఈ వచ్చినాల్లో చూస్తాం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఏం తింటున్నాడు ఏం తింటున్నాడు మిడతలట ఏం తింటున్నాడు అడవి తేనె అంట సరే అయిపోయింది ఏంటట ఒంటి మీద ఒంటి మీద పూటకో డ్రెస్సు వరకట్టారు ఇప్పుడో కట్టారు నేను అంటున్నాను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటని అడిగితే కొంచెం ఉంటే మనము కొంచెం ఉంటే ఎంత బిల్డప్ ఇస్తాం ఎంత బిల్డప్ ఇస్తాం కానీ కానీ ఏసుక్రీస్తు ప్రభువారికి ముందు మార్గము సిద్ధపరచటానికి వచ్చిన ఈయన ఈయన ఆయన వస్త్రధారణ ఒకలా ఉంది ఆయన తిండి ఒకలా ఉంది తర్వాత తర్వాత ఆయన తగ్గింపు చూడండి మాదిరి అని అంటే తగ్గింపు ఏంటని అంటే నేను వచ్చి మిమ్మల్ని అందరిని సిద్ధం చేస్తే ఆయన వచ్చట ఏదో చేస్తాడట అనలేదే నేను నీళ్ళల్లోనే బాప్తిసమిస్తున్నానయ్యా మీకు కానీ నా వచ్చేవాడు పరిశుద్ధాత్మలో ఇస్తాడు నేను నేలలోనే ఇస్తున్నాను బాప్తిస్మం కానీ నా వచ్చేవాడు పరిశుద్ధాత్మలో ఇస్తాడు అని చెప్పి ప్రకటిస్తాడు తగ్గింపు తగ్గింపు స్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాళ్ళరా ఇప్పుడు ఇంకొక మాట చెబుతాను బాప్తిస్మమిచ్చు యోహాను గారు చేసిన పని ఈరోజు సంఘము బాప్తిస్మం బాప్తిస్మమిచ్చు యోహాను చేసిన ఆ పని ఈరోజు సంఘము చేయాలి సంఘము అంటే సంఘము అంటే ఈ నాలుగు గోడలు కాదు నువ్వు నేను మనందరం మనందరం మన బోధ ద్వారా ప్రభు యొక్క పుట్టుకలో లేదా ప్రభు యొక్క రాకడ కొరకు మార్గం సిద్ధపరచగలుగుతున్నామా ప్రభు యొక్క రాకడ కొరకు మార్గం సిద్ధపరచగలుగుతున్నామా ప్రిమినల్ రెండోది రెండవది మన బోధ ద్వారానే కాదు మనము ప్రకటించే ప్రవ ప్రకటన సువార్త ప్రకటన మారు మనస్సును కూర్చున్న ప్రకటన అది చెయ్యాలంటే ముందు మనం మారాలి ముందు మనం మారాలి ప్రకటిస్తున్నామా మూడవది మనం మాదిరి ద్వారా క్రీస్తు కొరకు హృదయాలను సిద్ధపరచగలగాలి ఎన్ని హృదయాలు సిద్ధపరచగలుగుతున్నాం ఎన్ని హృదయాలు ఓరిడు పాస్టర్ రా వీడికేమో ఇంత గర్వము లేకపోతే వీడిదురా సంఘ పెద్దరా ఇంత గర్వము తగ్గింపు కనిపించటం లేదు మన జీవితాల్లో తగ్గింపు కనిపించటం లేదు మన జీవితాల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఎంచుకున్నవన్నీ తక్కువ 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 స్థాయిలోవే మొన్న ఒక ఆదివారం మాట్లాడుకున్నాం ఆయన ఎంచుకున్న వంశావళిలో కూడా ఒక తాగుబోతున్నాడు ఒక తిండిపోతున్నాడు ఒక అబద్ధికుడు ఉన్నాడు ఒక మోసగాడు ఉన్నాడు ఒక వ్యభిచారి ఉన్నది ఒక వేష్య ఉంది ఒక ఏమో ఇంకొక భర్త చనిపోతే మామగారితో ఆ వెళ్ళిపోయిన ఒక ఆవిడ ఉన్నది ఇంకొక ఆవిడ అన్యురాలు ఉన్నది వీళ్ళ తాలూకు జాతకాలు ఇవి వీళ్ళ తాలూకు జీవితాలు ఇవి ప్రిమేనవర్లరా ఆయన ఎంచుకున్న ప్రదేశాలు బెత్లిహేము ఎఫ్రాత నీవు అల్పమైన దానమైన ఒక అల్పమైన పట్టణం ఒక అల్పమైన గ్రామం ఒక అల్పమైన స్థలం ఒక అల్పమైన కుటుంబం ఒక అల్పమైనటువంటి స్థల ప్రదేశం ఎంచుకున్నవన్నీ తక్కువే తక్కువే కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంచుకుని వాటిని హెచ్చిస్తే ఇంత గొప్ప చేస్తే అదేమో ఆయన గర్వపడిపోతే గర్వపడిపోతే ఈరోజు దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు ఈరోజు దేవుడు నన్ను ఇంతగా ఘనపరిచాడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ రోజు యోహాను గారు చేసిన పరిచర్య ఈరోజు సంఘం చెయ్యాలి ఆ రోజు యోహాను గారు చేసిన పరిచర్య ఈరోజు సంఘము చెయ్యాలి సంఘము ఖచ్చితంగా మన మాదిరిని బట్టి లేదా మన బోధను బట్టి మారు మనసును బట్టి అనేకులను క్రీస్తు కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి ఉండాలి సిద్ధపరుస్తున్నామా ఆలోచన చేసుకుందాం సరే ప్రిమ్మనవర్లరా ఈ క్రమం అసలు యోహాన్ గారు మిషన్ ఏంటి అని అడిగితే యోహాన్ గారి తాలూకు విజన్ ఏంటి ఆయన తాలూకు మిషన్ ఏంటి అసలు ఏం చేయడానికి వచ్చాడు ఆయన అని అంటే ఏం చేయడానికి వచ్చాడు ప్రిపేర్ చేయడానికి వచ్చాడు సిద్ధపాటు చేయడానికి వచ్చాడు ఎవరిని ఎవరిని ప్రజలను ప్రజలను సిద్ధపరచడానికి వచ్చాడు ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటని అడిగితే ఎలా సిద్ధపరుస్తున్నాడట ఎలా సిద్ధపరుస్తున్నాడట చూడండి ఒకసారి లోకాసు వార్తలో మనం చదువుకున్న భాగంలోనూ ఆ మాటలు ఉన్నాయి గ్రంథంలో మనం చదివిన భాగంలోనూ ఆ మాటలు ఉన్నాయి ఈ నాలుగు మాటలు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఒకటి మొట్టమొదటి మాట లోకాసు వార్తలో మూడో అధ్యాయంలో ఐదవ వచ్చిన ప్రతి పల్లము పోడ్చబడాలి చాలమ్మా చాలమ్మ ఒక్క నిమిషం ప్రతి పల్లము పోడ్చబడాలి వర్లరా దేవుడు ఎంచుకున్నదే దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటిదే ఏంటట పల్లము లోతైనటువంటి జీవితాలు లోతైన జీవితాలు అవి ఏం చేయబడాలి ఏం చేయబడాలి పోడ్చబడాలి నీకున్న లోతు లేవో నీకున్న లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన వచ్చింది పాపిని రక్షించటానికి ఆయన వచ్చింది ఇదిగో పాపములో శాపములో అంధకారంలో మగ్గిపోతున్న వారిని విమోచించటానికి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవారిని విమోచించి ఇదిగో ఒక దీవెనకరమైన స్థాయిలో నిలబెట్టడానికి నిలబెట్టడానికి ఈరోజు స్త్రీ అనండి బావి దగ్గర కూర్చుంది ఆమె జీవితంలో ఏం లేదు ఆమె జీవితంలో ఏం లేదు అసలు అవకాశం లేదు ఎలాంటి హోప్స్ లేవు ఆమె జీవితానికి ప్రభు అడిగాడు నీ భర్తను తీసుకురా లేడయ్యా నువ్వు చెప్పింది నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజమే నీకు ఐదుగురు కానీ ప్రస్తుతం ఉన్నాడు కూడా ఈ కాదు ఒప్పుకున్నాడు ఖచ్చితంగా చూస్తే ఆమె జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం వెలివేయబడిన స్థితి అనండి లేదా అపహసించబడిన స్థితి అనండి సమరయ ప్రాంతానికి ఆమె అక్కడ ఒక ఒక నీచమైనటువంటి స్థితి అనండి కానీ ఈరోజు ఎంతగా దేవుడు ఆశీర్వాదకరమైన స్థాయిలో నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళరా ఇంకా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ బావి యొద్ద ఆ స్త్రీ కావచ్చు మగ్ధులైన మరే కావచ్చు లేదా ఆయన పాదాలు ఆ తుడిచినటువంటి సందర్భం వీళ్ళ వీళ్ళందరి జీవితాలకు కూడా కృంగిన కృషించిన లేదా లోతైన అనుభవాలు కలిగినటువంటి స్థితి వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే పోడ్చబడాలి యోహాన్ గారు వచ్చింది దీని కొరకే తర్వాత రెండో మాటలో జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటాడు ప్రతి ఎత్తు ప్రతి ఎత్తు ప్రతి ఎత్తు అణిచ్చివేయబడాలి అనిచ్చివేయబడాలి అహంకారంతో నిండిపోయిన హృదయాలు కటికత్వంతో నిండిపోయిన హృదయాలు ప్రిమేనోళ్ళ గర్వంతో నిండిపోయినటువంటి హృదయాలు పరిచయులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు సద్దుకైలు ఉన్నారు ప్రిమేణ ఒక సందర్భంలో చూస్తే ధనవంతుడైన యవనస్తుని చూస్తాం ధనవంతుడు యవనస్తుడైనటువంటి అధికారిని అతన్ని చూస్తాం ఏం లేదు అలాంటి హృదయాలు ఏమవ్వాలి ఏమవ్వాలి చదును చేయబడి లోతైనటువంటి జీవితాలు అనుభవాలు కలిగిన జీవితాలు ఏమవ్వాలి చదును చేయబడి సమానం చేయబడాలి ప్రతి ఎత్తు గర్వంతో అహంకారంతో నిండిపోయిన హృదయాలు ఏమవ్వాలి పల్లం చేయబడాలి పల్లం చేయాలి అనచబడాలి అనచబడాలి తర్వాత వంకరవి వంకరవి చక్కగా చేయబడాలి తిన్నగా చేయబడాలి వంకర బుద్ధులు ఎంతమందికి లేవు వంకర బుద్ధులు ఎంతమందికి లేవు పాపపు అనుభవాలు లోతైన అనుభవాలు ఎంతమందికి లేవు అహంకారపు బుద్ధులు ఎంతమందికి లేవు వంకర జీవితాలు ఎంతమందికి లేవు వంకరవి ఎలా చేయబడాలట తిన్నగా చేయబడాలట తిన్నగా చేయబడాలట ఖచ్చితంగా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం ఏంటి వంకర అని అంటే అబద్ధం మోసం ఇంకా నేను అడిగితే దొంగతనం వ్యభిచారం ఇది జనరల్గా ఆత్మీయ విషయాలకు వెళితే అసూయ కపటం ద్వేషం స్వార్థం ఇంకేదో ఇంకేదో మత్సరం ఇవన్నీ వంకర బుద్ధులే వంకర బుద్ధులే ఈ వంకరవన్నీ కూడా ఏమవ్వాలి తిన్నగా అవ్వాలి తిన్నగా అవ్వాలి ప్రిమే నవర్ల చూడండి అక్కడ అంటాడు ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే కొత్త జీవితం క్రొత్త జీవితం లోతులు లేవు ఎత్తులు లేవు వంకరవి లేవు ఇంకో మాట అన్నాడు కరుకైనవి కరుకైనవి ఎలా చేయబడాలి నొన్నగా చేయబడాలి నున్నగా చేయబడాలి కరుకైనవి సమంగా చేయబడాలి నున్నగా చేయబడాలి ప్రిమ్మన్నారులరా ఏంటి కరుకైనవి అని అడిగితే మన జీవితంలో కూడా చేదైన అనుభవాలు ఉన్నాయి పేతురు గారు ఆయన ఎవరో తెలియదని బొంకిన పేతురుగారే ఆయన ఎవరో తెలియదని బొంకిన గారే ఏ మీరు జీవాధిపతిని చంపితిరి దానికి మేము సాక్ష్యం మేము సాక్ష్యం అని చెప్పగలిగాడు అదే పేతురు గారు యేసుబాబు గురించి ఇక్కడ చెప్పకండి అంటే మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పక ఉండలేం మీ మాట వినుట దేవుని మాట వినుట కంటే శ్రేస్త్రమా అని అడిగాడు అని అడిగాడు కరుకైన జీవితం నున్నగా మార్చబడిపోయింది నున్నగా మార్చబడిపోయింది ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మన హృదయాల్లోనికి రావాలి అని అంటే క్రీస్తు మన జీవితాల్లోనికి రావాలి అని అంటే క్రీస్తు మన సంఘంలోనికి రావాలి అని అంటే క్రీస్తు మన గృహాల్లోనికి రావాలి అని అంటే ఏం జరగాలి ముందు సిద్ధపాటు జరగాలి సిద్ధపాటు జరగాలి ఏంటా సిద్ధపాటు ఉదయం మాట్లాడుకున్నట్టుగా సున్నమే సిద్ధపాటు లేదా ఇంకేదో డెకరేషన్ చేసే సిద్ధపాటు ఇంకేదండి చర్చికి టైల్స్ చేసే సిద్ధపాటు ఇది సిద్ధపాటు కాదు ఈ సిద్ధపాటు కాదు ఎలా సిద్ధపాటు ఒకటి లోతులు పోడ్చబడాలి లోతైన అనుభవం నుంచి ఇదిగో పూడ్చబడిన అనుభవంలోనికి రావాలి రెండోది రెండవది ఎత్తులు తగ్గాలి ఆ గర్వం అహం ఆధ్యాత్మిక జీవితంలో మనకి దేవునికి మధ్య ఆటంకంగా ఉన్న ఆ స్థితిగతులు తగ్గాలి తగ్గితేనే ప్రభు అదే అన్నాడు ఎవరైతే ఆ తగ్గి దేన మనసు గెలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడట వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చేస్తాడట వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చేస్తాడట తిరుమన వర్లరా రెండోది మూడోది వంకర 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 బుద్ధులు ఏమవ్వాలి తిన్నగా మార్చబడాలి కరుకైన 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 ఆ బుద్ధులు నున్నగా నున్నగా సమముగా మార్చబడిపోవాలి ఈ సిద్ధపాటు జరిగితేనే క్రీస్తు నీలో ఉదయిస్తాడు ఈ సిద్ధపాటు జరిగితేనే క్రీస్తు నీ హృదయంలోనికి నీ ఇంట్లోనికి నీ సంఘంలోనికి వస్తాడు అంతేగాని అంతేగాని ఇంకెన్ని చేసేసిన ఎన్ని చేసేసిన ఆధ్యాత్మికమైన ఈ సిద్ధపాటు లేకపోతే క్రీస్తు రాడు క్రీస్తు లేడు ఇందాకీ మాట్లాడుకున్నాం క్రీస్తు లేని క్రిస్మస్ అది క్రిస్మస్ అనిపించుకోదు వాక్యం లేని క్రిస్మస్ అది క్రిస్మస్ అనిపించుకోదు ఆత్మీయత లేని క్రిస్మస్ అది క్రిస్మస్ అనిపించుకోదు కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాలి అని అంటే సిద్ధపాటు కావాలి ఆ సిద్ధపాటు చేయడానికే యోహాని గారు వచ్చాడు ఏం చెప్తున్నాడు ఎలా సిద్ధపరుస్తున్నాడు మూడు మాటలు చెప్పాను మొట్టమొదటిది ఎలా సిద్ధపరుస్తున్నాడు ఒకటి ప్రకటిస్తున్నాడు అయ్యా మీరు మారండి అయ్యా బాబు మీలో ఉన్నటువంటి ఆ వంకర బుద్ధులు తిన్నగా మారిపోవాలి మీలో ఆ లోతైన లోతైన అట్టడుగు అనుభవాల నుంచి ఇదిగో సమమైనటువంటి అనుభవాల్లోనికి రావాలి మీలో అహంకార పూరితమైన ఆ ఎత్తు పల్లాలు ఏవైనాయో అన్నీ సమానంగా చేయబడాలి కరుకైనటువంటి బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి నున్నగా మార్చబడిపోవాలి అప్పుడే ఆయన వచ్చేస్తున్నాడు వస్తే మామూలుగా ఉండదు మారండి మారండి ప్రకటిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం మంచిదే క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం మంచిదే కానీ ఇలాంటి ఆత్మీయ సిద్ధపాటు మనలో ఉందా జ్ఞాపకం చేసుకుందాం ఆ రోజు యోహాను గారు చేసిన ఆ పని పరిచర్య ఈరోజు నీవు నేను చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది నీకు గుర్తుందా ఇది నీకు గుర్తుందా ఆ రోజు యోహాను గారు చేసిన ఆ పరిచర్య నీవు నేను మనందరం కూడా చేసి తీరాలి ఖచ్చితంగా సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని క్రీస్తు రాక కొరకు సిద్ధపరచాలి సిద్ధపరుస్తున్నామా సిద్ధపరుస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ప్రిమ్యునార్లరా నేను ముగిస్తున్నాను చాలా సూటిగా ఒక మాటలో జ్ఞాపకం చేస్తున్నాను సిద్ధపాటు లేని సిద్ధపాటు లేని హృదయాల్లోనికి లేకపోతే సిద్ధపాటు లేని కుటుంబాల్లోనికి సిద్ధపాటు లేని సంఘంలోనికి క్రీస్తు పుట్టాలి రావాలి అని అంటే రాడు రాడు అందుకే యోహాన్ గారు పంపబడ్డాడు ముందుగా వెళ్ళి సిద్ధపరచానంటే వచ్చి సిద్ధపరుస్తున్నాడు ఏమంటున్నాడు ఇదిగో లోతైనవి లోతైనవి పోడ్చబడాలి ఇదిగో ఎత్తైనవి అవి ఏమవ్వాలి తగ్గించబడాలి మూడోది మూడోది వంకరవి తిన్నగా మార్చబడాలి కరుకైనవి నున్నగా మార్చబడాలి ఇలాంటి ఆత్మీయ అనుభవాల్లోనికి మన హృదయాలు వస్తే వస్తే క్రీస్తు వస్తాడు క్రీస్తు వస్తాడు ఆయన ఉద్భవిస్తాడు ఆయన మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు దాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం దాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం యోహాను గారు తన బోధ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు బోధ ద్వారా దిగో మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాడు ఒకటి రెండవది రెండవది తన యొక్క ప్రత్యేకమైనటువంటి రీతిలో మారు మనసును గుర్చి ప్రకటిస్తూ పశ్చాత్తాపడమని పాపక్ష మాపనను గుర్చి హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ సర్ప సంతానమా మారండి మారండి అని చెప్పి హెచ్చరిస్తూ క్రీస్తు రాకడ కొరకు సమాజాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు మూడవది తన మాదిరి మాదిరి యోహాన్ గారు యోహన్ గారు యేసు ప్రభుత్కి ముందుగా పంపబడ్డాడు మార్గం సిద్ధపరచటానికి ప్రజలను సిద్ధపరచటానికి అదే సమయంలో ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి ఒక దీవెనకరమైన కుటుంబంలోంచి వచ్చాడు అహం లేదు ఏం లేదు ఒకటి అంటున్నాడు నా వచ్చేవాడు పరిశుద్ధాత్మలో ఇస్తాడండి ఆయన చెప్పులు ఆయన షూ లేసిప్పడానికి కూడా అనే షూ లేసిప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు పాత్రుణ్ణి కాదని చెప్తున్నాడు తగ్గింపు కలిగి మాదిరి కలిగి ఆయన మార్చడానికి లేదా మాదిరి కలిగి ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు దేని కొరకు అని అంటే ఇదిగో లోతైన అనుభవంలో ఉన్న లేదా కురుంగిపోయినా కుమిలిపోయినా ఇదిగో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఇదిగో ఆదరణ ప్రకటించటానికి ప్రకటించడానికి అహంకారంతో గర్వంతో ఏదో నేను గొప్ప లేదా ఇంకేదో ఉదో సద్దుకాయలు అనండి శాస్త్రులనండి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను ఇదిగో అణచివేయడానికి అణిచివేయడానికి అలాంటి హృదయాలు అనచబడాలని వంకర హృదయాలు తిన్నగా మార్చబడాలని కొరికైన హృదయాలు నున్నగా మార్చబడాలని మార్చబడాలని ప్రకటిస్తూ ఉన్నాడు ఒకవేళ ఒకవేళ ఇక్కడున్న మనలో ఎవరైనా అలా కృంగిన స్థితిలో కుమిలిపోయిన స్థితిలో కన్నీటి స్థితిలో ఉంటున్నాం మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా నీ కన్నీరు తుడవడానికి నీకు ఆదరణ ఇవ్వడానికి ప్రేమరా ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే ఒకవేళ నువ్వు నలిగిన స్థితిలో ఉంటే ఒకవేళ నువ్వు కృంగిన స్థితిలో ఉంటే ఒకవేళ నువ్వు ఇదిగో బాధకరమైన బలహీనకరమైన పరిస్థితిలో ఉంటే ప్రభువు నిన్ను ఆదరించటానికి ధైర్యపరచటానికి ఓదార్చటానికే నీ కోసం వచ్చాడు అది జ్ఞాపకం చేసుకో ఆ లోతు పూర్చటానికి ఆ పళ్ళం పూడ్చటానికి ఆయన వచ్చాడు నీ ప్రతి లోటు ఆయన తీరుస్తాడు నీ ప్రతి లోతు ఆయన పొడుస్తాడు పొడుస్తాడు ప్రభు దగ్గరకి రా ఒకవేళ ఇకవేళ ఇదిగో ఎత్తైనటువంటి పర్వతాలు గర్వం అహంకారంతో అక్కున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో తగ్గించుకో తగ్గించుకో ప్రభు ముందు ఒప్పుకో ఒప్పుకో ఆయన నీ హృదయంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు వంకర బుద్ధులు వంకర జీవితాలు ఒకవేళ ఇంకా సరి చేయబడి వంకర స్థితిలో ఉన్నామేమో ఒకవేళ ఇప్పుడే దాన్ని సరిచేసుకోవడానికి ఒప్పుకోవడానికి సిద్ధపడు సిద్ధపడు ఆయన నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు కరుకైన జీవితం కరుకైన జీవితం బెరుకైన జీవితం ఒకవేళ మనము కలిగి ఉన్నామేమో అది నున్నగా చేయబడాలి నున్నగా చేయబడాలి తిన్నగా మార్చబడాలి అలా మార్చబడితే ప్రభు నీళ్ళు నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు హృదయపూర్వకంగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి మన బ్రతుకులు సిద్ధపరుచుకుందాం యోహాను గారి ప్రకటన యోహాను గారిని పంచి పంపించిన దేవుని ఉద్దేశం మన బ్రతుకుల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం ప్రభాని నామానికి వందనాలు మా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం యోహాను భక్తుని ప్రకటన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన అయితే నేను మాదిరితో ప్రకటిస్తూ ఉన్నాడు మారు మనస్సును ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన ఇదిగో తన యొక్క ప్రకటన ద్వారా బోధ ద్వారా ప్రజలను సిద్ధపరచటానికి బాప్తిస్మము ద్వారా మారు మనస్సు అనుభవాలు కలిగిన వారికి బాప్తిస్మం ఇవ్వడం ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆనాడు యోహాన్ గారి పరిచర్య ఈనాడు సంఘానికి అంటే నాకు మా అందరికీ ఉందని బాధ్యత ఉందని జ్ఞాపకం చేసుకుని మా బ్రతుకులు మార్చుకోవడానికి కృపదయ చేయండి ఎప్పుడైతే మా ప్రభావ లోతులు పూడ్చబడతాయో ఎప్పుడైతే ఎత్తులు సరిచేయబడతాయో అనసబడతాయో వంకరవి తిన్నగా చేయబడతాయో కరుకైనవి నున్నగా చేయబడతాయో అక్కడ క్రీస్తుంటాడని మా బ్రతుకులను సరిచేసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మా అందరి బ్రతుకుల్లో మేము అనుభవించడానికి కృపద ఇచ్చేయండి ఏసునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను